హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియా ఫుడ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను కర్ణాటక నుంచి ఆంధ్రాకి వెళ్ళాను ఈ మధ్య ఆ వ్లాగ్ మొత్తం తీసాను అనమాట ఇది మెస్టిక్ బస్ మెస్టిక్ బస్ స్టాండ్కి వెళ్ళి నేను ఆంధ్రాకి బస్ ఎక్కాను అనమాట ఇక్కడి నుంచి ఆ తర్వాత మార్నింగ్ ఈ వ్లాగ్ తీశాను ఎక్కడికి వచ్చేది రా

ఇప్పుడు పది అవుతుంది తినలే వద్దా తీసుకో నీ ఎముక తీసుకో దానికి ఆ బుడ్డో లాగా అది వీడియో తీస్తున్నారు ఫోటో తీస్తున్నారు అంటే అది కూడా వాడు కూడా అంతే ఫోటోలు తీస్తున్నారు వీడియోలు తీస్తున్నారు అంటే ఫోజ్ పంపిస్తున్నావా

నేను వెళ్ళేటప్పటికి ఆరైంది అనమాట ఇంటికి ఉదయాన్నే ఆరైంది ఆ రోజు నేను పడుకొని నిద్రపోయేసి కొంచెం లేటుగానే లేసాను లేటుగా లేచి కొంచెం లోకల్గా కొద్దిగా పని ఉన్నింది మన ఒక వ్లాగ్ పెట్టాను కదా లోకల్గా ఒక పని ఉన్నింది వెళ్ళేసి వచ్చానని ఆ వ్లాగ్ అనమాట అది వెళ్ళేసి వచ్చి ఆ పని అయిపోయిన తర్వాత ఇంకా నైట్ పడుకొని నిద్రపోయి మరుసటి రోజు అంటే మూడో తేదో ఏమో మరుసటి రోజు పది గంటలకి తొమ్మిదికి లేసాములేండి తొమ్మిదికి లేచి తొమ్మిదికి లేచి కాఫీ పెట్టుకొని తాగేసాము మా డిస్టోడికి కూడా పాలు పెట్టాము అక్కడ కొంచెం కామెడీ జరిగింది నేను ఒక తెలని ఆమె ఆ పిక్ పోయిందనమాట అంటే ఆ వీడియో తీసింది అది ఎట్లాగో పోయేసింది అది ఎంత ప్రయత్నించినా ఇంకా దొరకలేదు నాకే తెలియకుండా డిలీట్ చేసేసినట్టున్నాను కాఫీ తాగేసిన తర్వాత ఇంకా మా అమ్మాయి చాలా రోజుల నుంచి నా తల్లిలో ఉన్నాయి రా చూడు అంటా ఉంది పేలు లేవు ఏం లేవు ఊరికేనే అలా చెప్తుంది మాట్లాడేస్తా ఉంది ఫ్రెండ్ అవి ఆమె ఏమో అసలు చూడాలి నిలబడింది అది చూడడానికి ఏమో అంత పక్కగా ఉంది తొమ్మిది మంది అనేసింది ఊరంతా దాని పిల్లలే డై ఏం చేస్తున్నావు డైస్ ఏలిజడ్డం అయిపోయిన తర్వాత టిఫిన్ తినేసి ఇంకా మేము ఆ రోజు సరదాగా పొయ్యి మీద బిర్యానీ అని చూపించాను కదా మీకు ఆ బిర్యానీ అనేది అలా ప్రిపేర్ చేసుకున్నాం అన్నమాట అది బొగ్గుల పొయ్యి ఏమో సులభం అయింది ఏం కాదు చాలా కష్టపడి వెలిగించాలి అయితే ఒకసారి రగ్గులుకుంటే మాత్రం దానిపైన వంట చేయడం బాగానే ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అయితే చాలా రోజులైంది కదా ఈ పొయ్యి నేనే కష్టపడి వేసాను ఆ వీడియో కూడా ఉంది మీరు ఒకసారి వెళ్ళి చూడొచ్చు వెనకాల వీడియోస్లో నేనే వేశాను అనమాట ఆ పొయ్యిని కానీ పొయ్యి మీద చేసే వంటలు అయితే చాలా బాగుంటాయి నిజంగా చాలా బాగుంటాయి అది దీనిపైన ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ కోసం చేసుకున్నాం అనమాట అయితే వంట అంతా చూపలేదులండి ఈ వీడియోలో ఆల్రెడీ అది పోస్ట్ చేశాను కదా ఊరికే లాగ్ కొద్దిగా తీసుకున్నాను అనమాట చూడండి మనకు మొగ్గులు బాగా కావాలంటే కృష్ణ కిరణాలు అది పోస్తే కష్టం అనమాట రగులుకునేది ఇలా పాత కవర్లు ఉంటాయి కదా అవి కానీ వేసామనుకోండి తొందరగా రగులుకుంటాయి అన్నమాట బొగ్గులు తర్వాత కింద నుంచి అనమాట కొంచెం కింద హోల్ ఉంటుంది కదా బొగ్గులు కొంచెం ఆ హోల్ కింద రగిస్తుంటే బాగా మనతో వచ్చి చికెన్ ఇంకా అంతా ప్రిపేర్ చేసుకొని బిర్యానీ రెడీ చేసాను బాగుండింది బిర్యానీ కూడా టేస్టు బొగ్గుల పై మీద చేసేటంటే ఇంకా స్పెషల్గా ఉంటాయన్నమాట ఏది చేసినా కానీ టేస్ట్ సూపర్ అబ్బా నిజంగా అది కొంచెం మీకు పంచుకుందాం అనేసి నేను కొంచెం క్లిప్ పెట్టాను ఆల్రెడీ అయితే బిర్యానీ వీడియో అయితే నేను పెట్టాను కదా ఇది కొంచెం ఊరికే కొంచెం ఒక క్లిప్ తీసుకున్నాను అనమాట అంటే నేను వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేదాకా నేను ఏమేమి చేస్తాను అనేది కొద్ది కొద్దిగా బిట్లు తీసుకొని మీకు చూపించాను అనమాట మళ్ళీ నేను రిటర్న్ వచ్చేదాకా ఈరోజు ఇప్పుడు మధ్యాహ్నం బిర్యానీ చేస్తున్నాం కదా ఉదయం ఏమో పేలు చూసుకున్నాము కాఫీ పెట్టుకొని తాగి పేలు చూసుకొని టిఫిన్ వేసాము మధ్యాహ్నం బిర్యానీ చేసుకున్నాము సాయంత్రం కూడా బిర్యానీ తినడం కూడా చూపించాను చూడడాన్ని ఇట్లా బొగ్గులే అయితే మనకి ఫెసిలిటీ ఉంటుంది కదా బొగ్గులు పైన అట్లా వేయడం బాగా సగకి బాగా ఉడకద్దు కదా దమ్ములాగా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది అందుకనే అట్లా పెట్టాను అనమాట అవి పెట్టేటప్పుడు చేతులు అవి కాలుతాయి కొద్దిగా జాగ్రత్తగా పట్టకరంటే మేము తీసి పెట్టేసుకోవచ్చు బాగుంటుంది అనమాట చూడండి బాగా రెడీ అయిపోయింది బిర్యానీ ఇలా ప్లేట్లకి సర్వింగ్ చేస్తు ఉన్నాను మీకు చూపించడం అని కానీ నేను దీంట్లో తినలేదు మళ్ళీ వేరుగా తీసుకొని తిన్నాను ఇది ఓన్లీ కోసం అన్నట్టు వేసానమాట చూడండి ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీదకి వచ్చి మా అమ్మాయి వడ్డిస్తూ ఉంది మేము ముగ్గురం తిన్నాం అనమాట నేను మా అల్లుడు మా చిన్నమ్మాయి ముగ్గురం కూర్చొని తిన్నాం అనమాట చూడండి నాది ప్లేట్ పెద్దగా ఉండేలా అప్పుడు ఆ ప్లేట్ నిండా పెట్టేసింది ఎత్తి అంత పెడతారా ఎవరైనా నేను ఏనుగులాగా పెట్టి పడేసింది తినలాగా వచ్చాను ముక్కలు వేసేసింది అవి తీసాను నేను అంత వద్దు నాకు అని చెప్పదు తీసి మా అమ్మాయి ప్లేట్లో వేసేసాను అన్నం కూడా ఎక్కువే పెట్టేసింది ఇంకేం చేయాలట్టా కొట్టు తిన్నాను అనమాట పడేయడానికి మనసు రాక అంతంత పెడతారా ఎవరైనా వీడియో చాలా లెంత్ వచ్చింది ఫ్రెండ్స్ అందుకని కొద్దిగా స్పీడ్ పట్టేశాను అనమాట లాగంతా బాగా లాస్ట్ దాకా చూడండి మీకు మళ్ళీ నేను సాయంత్రం ఏం చేశాను ఉదయానికి రిటర్న్ వచ్చాను కదా కర్ణాటకకి అక్కడ కూడా కొన్ని క్లిప్పులు తీసాను ఫ్రెండ్స్ లాస్ట్ దాకా చూడండి వీడియో బాగా తమాషాగా బాగుంటుంది మేము మాట్లాడుకున్న మాటలు జోకులు అయితే బాగానే ఉన్నట్టు కానీ కానీ ఇది చాలా టైం వచ్చేసింది అనమాట అంత టైము ఎక్కడ చూస్తారు మీరు బోర్ కొడుతుంది కదా అందుకనేసి నేను ఇంకా మాటలన్నీ తీసేసి అది వీడియో అనేది స్పీడ్ పెట్టేసారనమాట స్పీడ్ పెట్టేసి ఇంకా మళ్ళీ నా వయస్ ఇస్తూ ఉన్నాను ఎప్పుడు ఈ నిందే నాలి బోర్ అనుకుంటారేమో కదా మీరు ఏం చేస్తా ఇంకోసారి టైం చేసుకొని మేము మాట్లాడుకునేటువన్నీ తీస్తానులేండి ఈసారి ఇంకోసారి ప్లాన్ చేస్తాను బాగా అప్పుడు ఏంటంటే ఇంత పెద్ద ఎక్కువ టైం తీసుకోకుండా కొంచెం కొద్దిగా టైం తీసుకుంటే బాగా పట్టేయచ్చు అనమాట ఎక్కువ టైం తీసుకున్నప్పుడు ఏంటంటే అంత అప్లోడ్ చేయలేము చేయాలన్నా చాలా టైం పడుతుంది అప్లోడ్ చేసేదానికైనా చూడాలి కదా మీకైనా బోర్ కొడుతుంది కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పి నేను టైం తక్కువ పెట్టేసాను తక్కువ ఉంటుందిలా అని చెప్పేసి స్పీడ్ పెట్టేసాను అనమాట స్పీడ్ పెట్టేసి ఇంకా మాటలు అనేటివి కూడా కట్టయిపోతాయి ఆటోమేటిక్గా లేకపోతే కొయి వస్తుంది కదా అందుకని మాటలు కూడా తీసేసాను అనమాట ఎందుకులే కొంకోనేశా అని తీసేసాను అనమాట ఇది నేను బెంగళూరు నుంచి కర్ణాటకకి కర్ణాటక నుంచి ఆంధ్రాకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేదాకా నేను ఏమేం చేశాను అనేది క్లిప్పులు అన్నీ నేను కొంచెం కొంచెం అయినా సరే దీంట్లో మిక్స్ చేశాను అనమాట ఇది నా టూరు వ్లాగ్ అనమాట ఆంధ్రా నుంచి సారీ కర్ణాటక నుంచి ఆంధ్రాకి ఆంధ్రా నుంచి మళ్ళీ కర్ణాటకకి వచ్చేదాకా తీసాను అనమాట ఇదే మరి స్పీడ్ పెట్టినా కూడా చూడండి ఇంత టైం వచ్చేస్తూ ఉంది కదా అసలు కట్ చేసేస్తుండే బాగుండదేమో అనిపిస్తుంది కొంచెము మధ్యలో ఎక్కువ వచ్చింది అనిపిస్తూ ఉంది కొంచెం గర్జెస్ పడేస్తా బోర్ ఇంకా బిర్యానీ తినడం అయితే అయిపోతుంది తర్వాత ఈవినింగ్ ఏం చేశానంటే మన మిద్దె తోటలో మునగాకు కోసి దాన్ని అది ఏమంటారు కేక్ లాగా తయారు చేశాను మళ్ళీ కొంచెం ఏం చేశానంటే ఇది కబాబ్ కొంచెం చేసుకున్నాము మనం మిద్దె తోటలో చేసాం కదా కేక్ లాగా అది కానీ పోస్ట్ చేశాను ఫ్రెండ్స్ చూడండి మునగాకు కోడిగుడ్లు ఫ్రెష్గా మన బుల్లి బుల్లి చెట్లు కోసింది కోసిందనమాట అది చాలా బాగుంది సరే ఆయిల్ పోసే సీన్ దాంట్లో ఆగిపోయింది అయితే కబాబ్ అని అంటున్నా కబాబ్ ఉంటాయి

మునగాకు కోడిగుడ్డు అది చీకట్లోనే వీడియో కూడా తీసాను ఎందుకంటే మళ్ళీ నాకు టైం అయిపోతుంది కదా ఊరికి రావాలి అనేసి చీకట్లోనే తీసేసి ఇంకా రిటర్ను బయలుదేరేస్తాను అనమాట ఇది మనం వచ్చేటప్పుడు మళ్ళీ తీసాను నేను తిన్న తర్వాత వస్తూ వస్తూ మళ్ళీ కవర్ చేశాను అనమాట నేను పొగులు మీకు చూపించాను కదా నెల్లూరులో పెద్ద హాస్పిటల్ అనేసి అంటే అదే గవర్నమెంట్ హాస్పిటల్ అది నైట్ ఎలా ఉంటుందా అని మళ్ళీ నేను నైట్ కూడా తీసాను అనమాట అదంతా గవర్నమెంట్ హాస్పిటలే నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ అది వచ్చి దర్గామెట్లో ఉందనమాట ఆ మెయిన్ రోడ్ని దర్గామెట్ట అంటారు అదంతా హాస్పిటలే పొగులు కూడా తీసినవిడ ఇంకొక బ్లాగ్లో పెట్టాను ఇది వచ్చి తెలుసు కదా రాజరాజు రాజరాజ రాజరాజేశ్వరి దేవస్థానం అనమాట చూడండి లైట్ వెల్తుర్లు బాగానే కనిపిస్తుంది కదా పొగులు ఇంకా బాగుంది ఇంకొక బ్లాగ్లో చూడండి బాగా కనిపిస్తుంది రాజేశ్వరమ్మ దేవస్థానం తర్వాత ఇది వచ్చి కస్మూర్ అనుకుంటాను ఫ్రెండ్స్ ఆ నైట్ చాలా బాగా కనిపించేటప్పటికీ ఆ ఏరియాలో ఉండేదైతే ఆ లైట్ ఎల్తూర్లు అంతా చాలా బాగా కనిపిస్తుంది కదా కవర్ చేశాను నేనైతే కస్మూర్ అనుకుంటున్నాను ఇంకా మన కర్ణాటకలో నేను ఎంటర్ అయిపోయాను బెంగళూరుకి వచ్చేసాను అనమాట వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ వెళ్ళాలి కదా ఇంటికి ఎక్కాను వెళ్ళే దారిలో ఇవన్నీ షూట్ చేశాను అనమాట అదేదో పార్క్ లాగా ఉన్నట్టుంది అది తీసాను వెళుతూ వెళ్తూ ఇక్కడ చూడండి ఎవరో బండి మీద చాలా చెరుకులు వేసుకొని వస్తూ ఉన్నారనమాట చాలా ఎక్కువ వేసుకొని వస్తూ ఉన్నారు మీరు గమనిస్తే ఆ చెరుకులని చూడచ్చు నల్ల చెరుకులు అది చూడండి కూడా అనుకోకుండా అసలు అవి నేను తీసాను నాకు చూడగొండ నా కళ్ళు అంతా ఆ పైన ఉంది పెద్ద పెద్ద పైన ఆ చెట్లను చూస్తే నేను తీసాను అనమాట కానీ ఆ చెరుకులు అనేటివి నాకే తెలియకుండా కవర్ అయ్యాయి నాకు చాలా చాలా హ్యాపీ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్